మహబూబాబాద్ శివారు రెడ్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ శివారు రెడ్యాల గ్రామంలో సర్పంచ్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి గ్రామంలో అభివృద్ధి అంశాలపై చర్చించి ప్రణాళికలు సిద్ధం చేశారు. తమ గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునేందుకు గ్రామస్తులం అంతా ఐకమత్యంగా ఉన్నామని, అధికారులు ప్రజాప్రతినిధులు కూడా తమ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ముఖ్యమంత్రి 30 రోజుల ప్రణాళిక కొంత ఆలస్యమైందని, సగం పూర్తి చేశామని, ఇంకా పనులు నడుస్తున్నాయని తెలిపారు. గ్రామంలో యువతకు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి వారి అభివృద్ధికి ప్రభుత్వం కూడా బాటలు వేసేలా ముఖ్యమంత్రి గారు ఆలోచించారని కోరారు. ఈరోజు రెడ్యాల గ్రామ పంచాయతీ హైదరాబాద్ మండలం హైదరాబాద్ జిల్లా కేసీఆర్ గారు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు మా ఊరిలో ఘనంగా జరుగుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి ప్రతి పండుగ ప్రతి ఏది కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్న ఒక మంచి ఆలోచనతో ఎన్ని అడ్డంకులు వచ్చినా కేసీఆర్ గారు ఈ ఊర్లని బాగు చేయాలనేది ఒక ముఖ్య ప్రణాళిక పెట్టుకొని 30 రోజుల ప్రోగ్రాం. ఈ 30 రోజుల ప్రోగ్రాం అంటే అందరూ ఏమనుకుంటారు, ఏదో ఇలా చెత్త దీద్దాం వెళ్ళిపోదాం అన్నట్టు ఆలోచన కాకుండా ఆయన ఆలోచన దూరం, చాలా దూరంగా ఆలోచించి 50 ఏళ్ళకు సరిపడా ఆలోచించి ఒక ప్రణాళిక చేసుకొని, మొదటగా 5 ఏళ్ళకు సరిపడా ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళికలో భాగంగా ప్రతి ఊర్లో కూడా శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్లు అన్ని బజార్లు కూడా చెత్త లేకుండా ఇలా ప్రతి ఊర్లో జ్వరాలు వస్తున్నాయి. హాస్పిటళ్ళకి అయితే పెడుతున్నారు కానీ ఊళ్ళల్లో ఎవరింట్లో వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలనే ఒక ఆలోచన ఇలా కేసీఆర్ గారు కల్పించడు, ఇలా ప్రతి మహిళ కూడా ప్రతి యూత్ యువకులు కూడా యువత కూడా ముందుండి ఇలా మా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే ఒక సంకల్పం అందరి మనసులో తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికి. అలాగే ఈ ప్రణాళికలో భాగంగా మా గ్రామానికి సంబంధించి మాది 3000 జనాభా గ్రామం, పెద్ద గ్రామం కాబట్టి కొద్దిగా మాకు నిధులు కూడా పంపిస్తా అంటుంది. ఈ నిధులు కూడా మాకు గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులే పంపించి మీ ఊళ్ళని మీరే అభివృద్ధి చేసుకోరు అనేది కేసీఆర్ గారు అంటారు. దాని ప్రకారం చూస్తే పెద్ద గ్రామాలల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఇంకొద్దిగా కూడా డబ్బులు అవసరం. సరే, ఏదున్నా కూడా శ్రమదానం ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము మాకు సాధనైనంత ఈ ఊరిని వచ్చే 5 ఏళ్లలో ఓ ఆదర్శ గ్రామం చేయాలని, రెడ్యాల గ్రామ పంచాయతీని ఉన్న మహబూబాబాద్ జిల్లాలో ఉన్న దాంట్లో నెంబర్ 1 చేయాలన్న ఒక సంకల్పంతో ఇలా పార్టీలకు అతీతంగా గ్రూపులకు అతీతంగా మేము ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. అందరూ కూడా ఊళ్ళో మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, పెద్ద మనుషులు కానివ్వండి, అందరూ కూడా కలిసి రావాలి. ఈ అందరికి కూడా పేరు పేరున మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ గ్రామాన్ని వచ్చే 5 ఏళ్లలో ఒక పరిశుభ్రమైన ఒక మంచి వాతావరణం ఉండి, అలాగే మాకు ఇంకో ఆలోచన కూడా ఉంది, ఉపాధి కూడా పెంచాలి. ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా నిన్న మన కేటీఆర్ గారు శాసనసభలో ప్రకటించారు. యువత చాలామంది ఊళ్ళల్లోనే వ్యవసాయం చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకుంటూ ఉద్యోగాలు అందరికీ ఉద్యోగాలు రావాలంటే రావు. కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళు కూడా కొంత చిన్న చిన్న పరిశ్రమలకు గవర్నమెంట్ కూడా కొన్ని ప్రోత్సాహాలు ఇస్తే ప్రతి ఊరు కూడా చాలా అద్భుతంగా ముందడికి పోతుంది. ముఖ్యంగా ఉపాధి హామీ
పథకంలో కావచ్చు, మిగతా ఏదన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రతి విలేజ్కి కూడా రావాలని కోరుకుంటూ ఈ ఇది సీఎం గారి దృష్టికి కూడా అందరం కలిసి తీసుకెళ్ళి ప్రతి ఊర్లో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలని ఒక ఆశయంతో, యువతకు ఒక మంచి ఉపాధి మార్గం దొరుకుతుందనే ఆలోచనతో ముందడుగు వేసుకున్నాం. మా గ్రామానికి సంబంధించి ఒక ఈ 20 రోజుల ప్రణాళికలు 20 రోజుల్లో కనీసం అవగాహన కల్పించినాం. కొద్దిగా మాకు ఈ వర్షం పడడానికి 10-15 రోజులకు వెళ్ళి వర్షం పడడానికి తోటి కూడా కొద్దిగా పనులు ముందటికి సాగట్లేదు. పని దినాలు అయిపోయినాయి, ఊళ్ళు కానివ్వండి, వ్యవసాయ పనులు కానివ్వండి, అయినా కానీ ప్రజలు ముందడికి వస్తారు, వాళ్ళు టైం తీసుకొని ముంగడికి వచ్చి పని చేస్తారు. ఇలాగే ఈ 5 ఏళ్ళల్లో ఈ 30 రోజుల ప్రణాళికల్లో ప్రతి నెల ఏం చేయాలనేది ఒక ప్రణాళిక రూపొందించుకొని 70 ఏళ్ళ కాంది ఒకటే నెలలకు కావాలంటే కాదు, కాకపోతే ఒక ప్రణాళికల ప్రకారం ఈ వచ్చే 5 ఏళ్ళు ఈ గ్రామాన్ని ఒక అద్భుతమైన గ్రామంగా చూపెట్టాలని అందరి సహకారంతో ముందుకెళ్తామని ఆశిస్తూ ముగిస్తుంది.